Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రుల మార్పుపై తేల్చేసిన జగన్ నేరుగా మంత్రుల వద్దే క్లారిటీ. ఏపీలో కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ పైన సాగుతున్న సస్పెన్స్కు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ ఆమోదం కోసం సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో దీనిపైన సీఎం జగన్ ప్రస్తావించారు. సమావేశం సమయంలో కొందరు సీనియర్లు ఇదే తమకు చివరి మంత్రివర్గ సమావేశం అంటూ ప్రస్తావించారు. ఆ సమయంలో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు చాలామంది ఉన్నారని చెప్పుకొచ్చారు. మంత్రివర్గ కూర్పు అంటే సామాజిక ప్రాంతీయ సమీకరణాల లెక్క తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంత్రివర్గంలో స్థానం కోల్పోతే అది డిమోషన్గా భావించవద్దని సీఎం వారికి సూచించారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న సమయంలో కొత్తగా 26 జిల్లాలకు పార్టీ తరఫున ప్రస్తుత మంత్రులు ఇన్ఛార్జ్లుగా ఉంటారనే సంకేతాలు ఇచ్చారు. పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మళ్ళీ మీకే అవకాశం దక్కుతుంది కదా అంటూ సీఎం వారిలో కొంత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే పూర్తి స్థాయిలో మంత్రులను తప్పిస్తారనే విధంగానే సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు మంత్రుల వద్ద చర్చ జరుగుతోంది. కొందరిని తప్పించి మరికొందరిని కొనసాగిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆశావాహులు చాలామంది ఉన్నారని చెప్పడం ద్వారా అందరినీ తప్పిస్తారనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఈ నెల 15న జరిగే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికలకు సంబంధించిన రూట్ మ్యాప్ను ఖరారు చేయడంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ పైన మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఆ రోజున సమావేశంలో అన్ని విషయాలు వెల్లడిస్తామని సీఎం చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కొందరు మంత్రులను సీఎం కొనసాగించాలని భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఎవరిని కొనసాగించాలి, ఎవరిని తప్పించాలనే దానిపైన సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల ఆధారంగా పార్టీ సమస్యలు బలహీనతలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రస్తుతం ఉన్న సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వారిలో 4 మంత్రులను కొనసాగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే కొత్త మంత్రులతోనూ కేబినెట్ కూర్పు పూర్తయితే ఇక పార్టీ ప్రభుత్వ పరంగా వేగంగా లక్ష్య సాధనలో ముందుకెళ్లాలని సీఎం భావిస్తున్నట్లుగా పార్టీ నేతల సమాచారం. దీంతో ఉగాది రోజునే ఏపీ కేబినెట్ విస్తరణ ఉందని తెలుస్తోంది. 2019 అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో తాను కేబినెట్లో అవకాశం ఇస్తున్న వారికి 2.5 కాలం పదవి ఉంటుందని, ఆ తర్వాత 90% వరకు మార్పు ఉంటుందని చెప్పారు. ఇక ఈ నెల 15వ తేదీన ఏర్పాటు కానున్న పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలోనూ ప్రస్తుత మంత్రులు, కొత్తగా కాబోయే మంత్రుల విషయంలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. కొత్త మంత్రులు, ప్రభుత్వం నుంచి మాజీలయ్యే మంత్రులు జిల్లా పార్టీ ఇన్ఛార్జీలుగా ఉండేవారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేయనున్నారు. అయితే ఉగాది నాటికి కొత్త మంత్రులు కొలువు తీరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సీఎం ఆలోచనలు చివరి నిమిషం వరకు ఎలా ఉంటాయో, ఎవరిని తప్పిస్తారో, ఎవరికి అవకాశం ఇస్తారో అనేది మరింత ఆసక్తికరంగా మారుతోంది.